కేసుల ఉచ్చులో టీడీపీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది టీడీపీని ఆత్మరక్షణలోకి నట్టే వ్యూహం వైసీపీ అమలు చేస్తోంది తాజా పరిణామాలతో సానుభూతి పొందే ప్రయత్నాలు టీడీపీ ముమ్మరం చేస్తోంది ఏపీలో పరిణామాలు బీజేపీ నిశ్చితంగా గమనిస్తోంది పవన్ కళ్యాణ్ పాత్ర కీలకంగా మారుతోంది అదే సమయంలో టీడీపీ నేతలపైన పెండింగ్లో ఉన్న కేసులు తెర మీదకు వస్తున్నాయి జమిలి ఎన్నికల ప్రచారం వేళ ఈ కేసులు అరెస్టులు ఎవరికి అనుకూలంగా మారుతాయనేది ఇప్పుడు చర్చ ఏపీలో చంద్రబాబు అరెస్టుతో రాజకీయం ఒక్కసారిగా కొత్త టర్న్ తీసుకుంది స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది ఈ కేసులో చంద్రబాబు హైకోర్టులో స్క్వాష్ పిటిషన్తో పాటుగా బెయిల్ కోసం దరఖాస్తు చేశారు హైకోర్టులో వీటిపైన విచారణ జరిగే అవకాశం ఉంది ఇదే సమయంలో చంద్రబాబు పైన రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులు అమరావతి భూముల వ్యవహారంలోను విచారణ దిశగా సిఐడి అడుగులు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది దీంతో అప్రమత్తమైన చంద్రబాబు తన పేరు ఎఫ్ఐఆర్లో ఉన్న కేసుల్లో బెయిల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు ఇక టీడీపీ నేతలపైన ఉన్న కేసుల వ్యవహారం తెర వస్తోంది చంద్రబాబుతో పాటుగా పలువురు టీడీపీ ముఖ్య నేతలపైన కేసులు ఉన్నాయి దీంతో టీడీపీలో అలజడి మొదలైంది పైకి కేసులు జైలుకు సిద్ధమని గాంభీర్యం ప్రదర్శిస్తున్న లోపల మాత్రం ఎన్నికల వేళ కేసుల్లో చిక్కుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయనే ఆందోళన కనిపిస్తోంది ముఖ్య నేతలు కోర్టుల చుట్టూ తిరిగితే ఆర్థికంగా రాజకీయంగా నష్టం ఉంటుందనే అభిప్రాయం ఉంది ఎన్నికల సంసిద్ధత సమయంలో టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహం ఫలిస్తే తమకు కలిసి వస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది ఇదే సమయంలో వరుస కేసులు అవినీతి ఆరోపణలు పొత్తులపైన ప్రభావం చూపుతాయనే వాదన ఉంది ఇప్పటి వరకు ఈ ప్రభుత్వ హయాంలో దాఖలైన కేసులను సీరియస్గా తీసుకుని చంద్రబాబు ఇప్పుడు బయల్ కోసం దరఖాస్తు చేస్తున్నారు వచ్చే ఎన్నికలలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు ఏపీలో ఆసక్తికర చర్చ చంద్రబాబు అరెస్టుతో టీడీపీ కేడర్లో సహజంగానే ఆక్రోశం వైసీపీ కేడర్లో ఉత్సాహం కనిపిస్తున్నాయి ఈ అరెస్ట్ తర్వాత కూడా టీడీపీ వైసీపీ మద్దతుగా నిలిచే వారిలో మార్పు ఉండే అవకాశం లేదు కానీ తటస్థుల మూడ్ కీలకం కానుంది వీరి మూడ్ తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి మెజారిటీ ఓటు బ్యాంక్ పథకాల లబ్ధిదారులు ఈ పరిణామాలతో ప్రభావం అయ్యే అవకాశం లేదనేది వైసీపీ అంచనా చంద్రబాబు అవినీతి చేశారని నిరూపణ చేస్తే ఎలాంటి నష్టం ఉండదని చెబుతున్నారు అయితే వరుస కేసులు కంటిన్యూ అయితే మాత్రం లెక్కలు మారతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి దీంతో ఇప్పుడు కేసులు ఎన్నికల నడుమ ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది